నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. ఐ లవ్ యు అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. క్యాష్ దొరికినంత దోచుకో. క్యాష్ 75th ఎపిసోడ్ సెలబ్రేషన్స్ కి స్వాగతం సుస్వాగతం. సెలబ్రేషన్స్ ని మరింత ఎంటర్టైనింగ్ చేయడానికి వచ్చేస్తున్నారు గుణ 369 టీమ్. RX100 సినిమాతో మంచి సెన్సేషనల్ హీరోగా మారిన మన హీరో గుణ 369 కార్తికేయ. తపదింక భరించవేనా బంగారం జీపుచి బంగారం నీ బయ్యారం బంగారం జీపుచి బంగారం సంపాదించుకున్నారు. అండ్ ఇప్పుడు ఈ గుణ 369 తో కంప్లీట్ ఫ్యామిలీ ఫాలోయింగ్ కొట్టేసేలా ఉన్నారు. అవును, అదే టార్గెట్. నేను ఇంకా మూవీ చూడలేదు. మీకు అసలు తినడానికే టైం ఉండదు లేండి. అలా కనిపిస్తున్నానా నేను? బాగా. అండ్ మా క్యాష్ 75th ఎపిసోడ్ ఇది. మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెద్దగా తెలియదేమో దీని గురించి. తెలుసా? తెలుసా, చూసా టీవీలో చూసారా? అయితే మేము కూడా కొన్ని చెప్తాం, అలా కంటిన్యూ చేద్దాం ప్లీజ్. సరసకు నువ్వే నువ్వేరా చేయకుండా చూసే దురంగా మర్యాద పోకుండా తిరిగొచ్చే వేగా గట్టా నడిచి వచ్చి గేటులన్నీ దాటుకొస్తే గిట్ట దడలు పుట్టి దమ్ముక మారే స్లీవ్ మడత పెట్టి కాలర గారేసుకొస్తూ చూలు విదిలిస్తే జుమ్ము జుమారే డప్పు తరుణం అతడి పేరే మనకు శరణం. లాస్ట్ టైం చూసిన దానికన్నా మీరు ఇంకా పొడుగైనట్టున్నారు. లేదండి, కొంచెం హీల్ వేసుకున్నా ఎక్స్ట్రా. ఊరుకోండి, మనిషికి ఒక 18 ఇయర్స్ తర్వాత నుంచి ఎదగరంటారు ఎవరండి అన్నది ఈయన చూడండి అసలు. ఆదిత్య మేనన్ గారు, మీరు తెలుగు బాగా నేర్చేసుకున్నారు? ఏదో చేస్తున్నాను, ఇప్పుడు ఇంకా నేర్చుకుంటున్నాను. మీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ వస్తున్నట్టుంది, ఒకసారి. పర్లేదు, చూసుకుంటా. పర్వాలేదు, చూసుకుంటానంటే నేను ఫస్ట్ చెప్పింది నిజమేనా? ఎక్కువగా నెగటివ్ షేడ్ క్యారెక్టర్స్ లో చూసాము, అట్లాంటివి ఏమి మీరు భయపెట్టరు కదా ఒరిజినల్? ఎవరు సినిమాల్లో విలన్ గా చేస్తాడో వాడు నిజ లైఫ్ లో మంచివాడుగా ఉంటాడు. అంటే మీరు అంటోంది, అందుకే నేను ఈ రెండిట్లోకి కాకుండా యాంకర్ అయ్యాను. నేను ఎలాగైనా ఉండొచ్చు. ఓకే, వెల్కమ్ అండి. హై బాబాయ్, ఎంత పొడుగా, హై బాబాయ్, ఎంత పొడుగు ముద్దులెట్ట ఇచ్చుడే. ఎవత్తివే నువ్వు, నీకు ఇప్పుడు ముద్దులు ఎందుకే? ఇంతే ఇంతేనా ప్రేమంటే, ఇంతేనా అంతే లేని వింతలోను అడుగేస్తున్నానా? గుండెను పిండేసే మంటేతో పెట్టావే, గాల్లో ఎగరేసే మాయగా చేసావే, పక్కన ఉంటుండే నా కొంప ముంచావే, చిన్న క్లారిఫికేషన్. ఆడ హీరోయిన్ లో ఉన్నారు కానీ హీరోయిన్ కాదు, ప్రొడ్యూసర్. మా సినిమా రోజు ఇలాగే వచ్చే వాళ్ళ, ఈ రోజు ఇలా వచ్చారా? లేదు, రాగానే ముందు హీరోయిన్ వచ్చింది అనుకునే వాళ్ళు సెట్ కి. ఎందుకు నువ్వు అలా హీరోయిన్ కి ఫీలింగ్ కలిగించావు ప్రవీణ? తను ఏంటంటే చాలా సింపుల్ గా వితౌట్ మేకప్ లో కథకి తగ్గట్టుగా. అలా నేనైతే అలాంటి క్యారెక్టర్ చేయలేను బాబు. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? ఈ మూవీ సమర్పకురాలు నువ్వు. అంతే ప్రెజెంట్. సో ప్రొడ్యూసర్ ఇస్ తిరుమల రెడ్డి గారు. అనిల్ ఎవరి? అనిల్ ఏం చేస్తుంటాడు?
ఆయన మీ ఇంట్లో? మీ స్వరాభిషేకం డైరెక్టర్ అండి. ఓ ఆయనేనా? ఓకే, మీ ఇంట్లో ఏం చేస్తూ ఉంటూ ఉంటారు? ఏ నా చెప్పు చేతల్లో నడుస్తారని చెప్పాలి, పిల్ల అని చెప్పాలి. బయట ఆవిడ వండిపిస్తారు, ఇంట్లో ఆయన వండుతారు. ఆల్ ది బెస్ట్ టు యు ఆల్. థాంక్ యూ అక్క. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమటలే వదలనాయే అడగాలంటే కౌగిలే ఉంది పోరాదే. యాంకర్ అండ్ సింగర్, మరి ఈ సినిమాలో ఏం చేసింది కౌముది? ఏం చేసావు, వచ్చి చెప్పే. ఇంగిలోన పాల పుంత నవ్వులొంపెనే, నేలపైన పాల పిట్ట తోవగాసెనే, వేకువమ్మ పూల తోట రేకులిప్పెనే, సిగ్గులొలికెనే, పరువం కడలై పొంగి పరుగులెత్తెనే. వెల్కమ్ టు క్యాష్ 75th ఎపిసోడ్. పుచ్చుకుంటున్నమ్మ వాయిను, ఇచ్చితినమ్మ వాయిను, ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదు. అమ్మో అమ్మా ఏనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా. నా గురించి అస్తమాన పాటలు వేయకండి ప్లీజ్, నన్ను అంతగా పొగడొద్దు. ఎంత 75th ఎపిసోడ్ అయితే మాత్రం. యాక్చువల్లీ ఏ షోకి వచ్చినా సరే బొక్కేలు ఇస్తూ ఉంటారు కదా, మేము అన్ని మానేసాం. మేము మంచిగా ఐస్ క్రీమ్లు, అరిసెలు, పెరుగన్నం, పాప్కార్న్ ఇలాంటి ఐటమ్స్ అన్ని పెడుతున్నాము. ఈ రోజు అరిసెలు. యువర్ ఆన్ డైట్? అవసరం కదా మరి, ఎక్కడ షెట్ ఎప్పుడంటే అప్పుడు షెట్ తీయాల్సి వస్తుంది. RX100 లో చూసాం మేము. అసలు చాలా తక్కువ సీన్ లో మీరు షర్ట్లతో ఉన్నట్టున్నారు. దొరికినంత దోచుకోలో మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూలు. ఓకే, ఈ రౌండ్ రూల్స్ బా, నాకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది కొత్త స్టూడెంట్స్ వచ్చారు ఇవాళ క్లాస్. ఒక పాత స్టూడెంట్ కూడా ఉందనుకోండి, అది వేరే విషయం, పక్కన పెట్టేద్దాము. కొత్త స్టూడెంట్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. మీ ముందర ఎర్రవి బజర్లు, అవి మీరు ప్రెస్ చేస్తే గ్రాఫిక్ వస్తుంది. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. ఇంకా మా వాళ్ళు ఆన్ చేయలేదు. అమ్మో, ఆదిత్య మేనన్ గారు చాలా పొడుగు, ఆయన ఇక్కడి నుంచి ఇలా తొంగి చూడగలడు. ఎవరైతే అక్కడ పీసీఆర్ లో కూర్చున్నారో అక్కడ కూడా ఆయన మెడ వెళ్తుంది, జాగ్రత్తగా ఉండండి. సో ఎవరు ఫస్ట్ నొక్కుతారో వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఇది వసూల్ వాల్. ఇది 2 times ఆడొచ్చు. బజర్ నొక్కకుండా కరెక్ట్ ఆన్సర్ చెప్తే 1 time ఆడొచ్చు. అందులో ఈ కాయిన్ పడితే ఆ డబ్బులు వస్తాయి. ఎస్పీఎల్ లో పడితే సుమా ప్రీమియర్ లీగ్ ఆడాల్సి ఉంటుంది. అందులో పనిష్మెంట్స్ ఉంటాయి. లుక్ ఎట్ ది సైజ్. అవునా, ఇందులో మీరు పాజిటివా నెగటివా క్యారెక్టర్? ప్రతి సినిమాలు నెగటివ్ గానే చేస్తున్నాం కదా. మీకు ఏమనిపిస్తుంది అట్లా ప్రతి డైరెక్టర్ మిమ్మల్ని పిలిచి నెగటివ్ నెగటివ్ క్యారెక్టర్? నా ఫేస్ చూస్తే వాళ్ళకి ఏదో నెగటివ్ ఇవ్వాలనిపిస్తుంది. మీ వెల్ బిల్ట్ బిగ్ బాడీ వల్ల విలన్ అయితే అలా ఉంటాడని ఎక్కడో పడిపోయిందండి. అని ఎవరైనా పాప మీకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. గౌతమ్ బుద్ధ అట్లాంటిది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, నేను ఆప్షన్స్ రివీల్ చేస్తున్నాను ఫస్ట్, తర్వాత క్వశ్చన్. విజయవాడ, బి బెంగళూరు, సి చెన్నై, డి హైదరాబాద్. క్వశ్చన్, సౌత్ ఇండియాలో మొట్టమొదటిగా ఏ రాష్ట్రంలో ఏరోప్లేన్ రెస్టారెంట్ ని ప్రారంభిస్తున్నారు? ఊరికే సరదాగా బాగుంటుందని నొక్కా. చెప్పు. బెంగళూరు అనుకుంటున్నా. కౌముదికి లాక్ చేసి కౌముది ఫోటోని అక్కడ పెట్టండి. ఎక్కడి నుండి తవ్వారండి ఆ ఫోటోని, కాస్త చెప్పరా? పెళ్లి చూపుల కోసం తీసి పెట్టుకున్నావా ఇది? మీరేమనుకుంటున్నారు? తెలియదండి, అందుకే నచ్చలేదు. You have to answer actually. Oh, this sorry, options Hyderabad, Vijayawada, Bangalore, Chennai, Hyderabad. It seems there's an aeroplane restaurant that's andi. Coming up. Arthoyanandi, I understood the question. Okay, inka nu musukone kada nan. Nen aalochinchunnan concept aalochinchandi, nen retail less vastha. అమ్మా విజయవాడ చెప్పు. ఏ విజయవాడ? ఏది మీ విజయవాడ? అందుకని విజయవాడలో ఏరోప్లేన్ రెస్టారెంట్. సరే అయితే మీరు చెప్పండి. బెంగళూరు. సో మిగిలింది ఏంటి? అలా లేదు, అదే తీసుకోవాలి కదా. ఏమండి ఇప్పుడు గుణా 369 హీరో ఎవరు అని మనం క్వశ్చన్ అడిగి నాలుగు ఆప్షన్స్ ఇచ్చినా ఒకటే ఆన్సర్ ఉంటుంది కదా. అయితే విజయవాడ. ఆప్షన్ ఏ విజయవాడ. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి.
ఆప్షన్ డి వెళ్ళిపోయింది, అంటే హైదరాబాద్ అయితే కాదు. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. మీలోని విలన్ బాగా నవ్వుతున్నట్టున్నాడు. మీకు ఎమోషన్ పండింది ఇక్కడ. తెలియకుండా కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఆదిత్య మేనన్ గారిది రీసెంట్ ఫోటో అయినా అది? గడ్డం లేదుగా. నేను అనుకున్నాను పొద్దున్న ఆయన అలాగా సాయంత్రం ఇలా కనపడతాడేమో అని. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ఇప్పుడు. విజయవాడలో జరుగుతుందంట. సో ఇప్పుడు మీరిద్దరు ఆడబోతున్నారు. ఒక్కొక్క ఛాన్స్ వచ్చింది మీకు, మీరు వెళ్తారా ముందు? వేసేయండి. అయ్యా సూపర్. యూ కెన్ టర్న్ ఇట్ ఆర్ చెప్పు, నేను చెప్తా. నేను వస్తా. ఎవ్వరి మీద నమ్మకం లేదు. తోసుకో తోసుకో. మా ప్రొడ్యూసర్ మాకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా తనే డబ్బులు తీసుకెళ్లిపోతుంది. ఇది ఎక్కడ న్యాయం? అయ్యయ్యో. ఓకే చెప్పండి, మీకు ఏమేమి అన్యాయాలు జరిగాయి? అన్యాయం ప్రతిరోజు అన్యాయమే. ఫుడ్ సరిగ్గా పెట్టారా? మంచి ఫుడ్ పెడతారు, ఇదే అన్యాయం అంటున్నారు. అదే ఎక్కువ ఫుడ్ పెట్టేసి ఎక్కువ. ఎక్కడ న్యాయం అండి ఇది? హీరోలు గ్లామర్ గా ఉండాలి అంటే వాళ్ళు ఎక్కువ తింటే పొట్టలు రావు. మా హీరో ఎంత తింటే అంత గ్లామర్. అబ్బా షూటింగ్ ఫినిష్ చేసే వాళ్ళ 6:00 అని చెప్తే 5:30 ఫినిష్ చేస్తారు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? 6:00 అంటే 5:30 ఫినిష్ చేస్తే మాలాంటి వాళ్ళంతా ఏమైపోవాలి? మా ఈ కుర్ర గ్యాంగ్ ఏం నేర్చుకుంటారు అసలు? వింటున్నారా మీరు? ఇంతకీ కౌముది నీ క్యారెక్టర్ ఏంటి ఈ మూవీలో? ఎన్నోడు చెల్లి. మా బరువైన చెల్లి. సతాయిస్తుందా బాగా చెల్లి? అబ్బో బాగా. 1,00,000 మీకు తెలీదా? నాకు 10,000. వసే వీణా, మేము ఏం మాట్లాడుతున్నాం, నువ్వేం మాట్లాడుతున్నావు? మేము ఒక చెల్లి, ఒక అన్న, ఒక అనుబంధం మీద గురించి మాట్లాడితే 1,00,000 పోయింది. 1,00,000 పోయింది. సినిమా హిట్ అయ్యి కోట్లు కోట్లు వస్తుంటే అక్కడ 1,00,000, 10,000 మళ్ళీ ఏదో వేసుకుని ఉంటుంది. ఓ నెక్లెస్ ఓ సంథింగ్, దీనికి బడ్జెట్. ఓకే సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ హాకీ, బి ఫుట్బాల్, సి రెజ్లింగ్ అండ్ డి చెస్. క్వశ్చన్, అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ కాకముందు ఏ ఆటలో చాంపియన్? ఓకే మిస్టర్ ఆదిత్య మేనన్, రెస్లింగ్. కార్తికేయ, ఫుట్బాల్. ఫుట్బాల్ ఫుట్బాల్ లేదప్పుడు సార్, ఫుట్బాల్ క్యాన్సిల్ అయిపోయింది. అయిపోయింది చెప్పేశారు అంతే. కావాలంటే మార్చుకోవచ్చు. సరే గుంచండి, అనేసుకున్నాం. కౌముది, సేఫ్ గా రెస్లింగ్. సేఫ్ గా రెస్లింగ్ గా లేకపోతే ఆయన చెప్పాడనా? అబ్రహాం లింకన్ అంటే నేను ఏ సెకండ్ స్టాండర్డ్ లోనే చదువుకున్నట్టు గుర్తు. ఇంకా నేను ఆయన ఉన్నప్పుడు నువ్వు సెకండ్ స్టాండర్డ్ ఏమో అనుకున్నా. అప్పుడు నాకు చెల్లవు. ప్రవీణ, చెస్. ఆప్షన్ డి చెస్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. చదరంగం ఎప్పటి నుంచో ఉంది కదా అని. చదరంగం ఎప్పటి నుంచో ఉంది, ఆయన ఆడాడా లేదా అనేది కావాలి మనకి. నువ్వు యాంకర్ అవ్వక ముందు ఏం
ఆడేదానివి, నేనైతే తొక్కుడు పిల్ల ఆడేదాన్ని. నాది కూడా ఆటోబయోగ్రఫీ వచ్చినప్పుడు ఇవి చెప్పుకోవాలి కదా. నేను రాస్తాక రాయడానికి నాది ఆటో కాదు, లారీ బయోగ్రఫీ. లారీ బయోగ్రఫీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. చెల్లెమ్మా బరువు నిలబెట్టాము. ఏ చెల్లెమ్మా, ఏదైనా నేను స్పోర్టివ్ గా తీసుకుంటాను. ఓకే సినిమాలో కాబట్టి ఎవరినైనా ప్రేమిస్తున్నప్పుడు చెల్లెలు వచ్చి అన్నయ్యతో ఎలా చెప్పుకుంటుంది అనేది ఒకసారి మాకు కార్తికేయతో. నేను వర్కౌట్ చేసుకుంటున్నా. ఈ అన్నయ్య ఎప్పుడు వర్కౌటే. అన్నయ్య చెప్పు, బిజీగా ఉన్నా? కనపట్లా, చదువుకుంటున్నా. ఇప్పుడు ఐఎమ్ ఆల్రెడీ 24-25. ఓకే, తెలుసు. సో నా డిసిషన్స్ నేను తీసుకునే హక్కు నాకుంది. జస్ట్ అన్నగా నీకు ఇన్ఫార్మ్ చేద్దాం, నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా. నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డా. ఎవడాడు కాదు, ఎవరతను అని అడుగు. ఇది ఈ రోజుల్లో అన్న చెల్లెళ్ళు అయితే, ఇప్పుడు మీరు 50 ఏళ్ళు వెనక్కెళ్ళాలి. కమాన్ స్టార్ట్. అన్నయ్య చెల్లెమ్మా, నాకు ఒక అబ్బాయి అంటే ఇష్టం. చెల్లెమ్మా చెల్లెమ్మా, చిన్నప్పటి నుంచి నిన్ను గుండెల మీద ఎత్తుకొని పెంచి నువ్వు పెద్ద అయ్యాక ప్రయోజకురాలివై మంచి పేరు తెచ్చుకొని కుటుంబాన్ని పేరు నిలబెడతావనుకుంటే ఇలాంటి తప్పుడు పని చేస్తావా? బాబు నేను మీ అమ్మని రా. అమ్మ చెల్లెమ్మ చూసావా ఏమంటుందో, నా నోటితో నేను చెప్పలేనమ్మా. వద్దు బాబు, నా గుండె కసలే చిన్న హోలు. ఒకవేళ ఏమైనా చెప్పకూడనిది నువ్వు చెప్పి వినకూడనిది నేను వింటే, ఒక్క నిమిషం బాబు మీ నాన్నని పిలుస్తాను. ఏమండి ఏమండి ఏంటి కూడా? ఏమండి, అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుందంట. ఏంటి? బాబు చెల్లెలికి జరిగిందేదో జరిగిపోయింది, మంచో చెడో పెళ్లి చేసేసేయండి. ఏమంటారు? వాడెవడు వాడే తెలుసుకోవాలి. తెలుసుకునే ప్రేమించాను అన్నయ్య. నువ్వు మాట్లాడకు. అయినా అమ్మ నువ్వు చెప్పావు కదమ్మా, నీకైనా సరే నాకు పట్టిన గతి పట్టకూడదు. నాది అరేంజ్డ్ మ్యారేజ్, నువ్వైనా జంపు జీలనే. మూడో క్వశ్చన్ ఆప్షన్. ఆప్షన్ ఏ మట్టి బిళ్ళలు, బి ఇనుప నాణ్యాలు, సి చెక్క బిళ్ళలు, డి బాటిల్ మూతలు. క్వశ్చన్, అమెరికాలోని సౌత్ డకోటా అనే ప్రాంతంలో ఒక పురాతన తెగవారు కరెన్సీగా వేటిని ఉపయోగిస్తారు? ఆదిత్య బాటిల్ క్యాప్స్. చెప్పండి కార్తికేయ. ఇనుప నాణ్యాలు. కౌముది బి ఆర్ డి, ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పండి? నాన్న అన్న. నాన్న అన్న చెప్పు. బి. ఓకే, ఇనుప నాణ్యాలు లాక్. ప్రవీణ, నాకు ఆన్సర్ అయితే తెలీదు, నాకు ఆదిత్య గారి కాన్ఫిడెంట్ నచ్చింది, అందుకని బాటిల్ మూతలు. బాటిల్ మూతలు ఆప్షన్ డి లాక్. ఏ బాటిల్ కిందకి రావాలి. హలో ఎవడాడు, రాత్రి బాటిల్ దిగలేదా ఇంకా? ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. అన్న
ఇప్పుడు ఈ బాటిల్ క్యాప్ ఛాలెంజ్ చేయాలి. టిక్ టాక్ చూసారు? చూసాము. కౌముది నువ్వు కూడా. నేను చేసే పరిస్థితిలో లేను. అండ్ ద బాటిల్ ఛాలెంజ్ మీకు హెల్ప్ కావాలా? ఎస్. ఓకే, ఆయన పట్టుకుంటారు అండ్ మీరు కొడతారు. వెరీ నైస్. ఇప్పుడు రివర్స్, మీరు పట్టుకోండి, ఆయన ఒకసారి కొడతారు. రెడీ? నేను ఇంకా ప్రాక్టీస్ కూడా చేయలేదు. రైట్ ఆన్సర్ చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు, కణకణలాడే ఆ కళ్ళు, కురిపించాయా కన్నీళ్ళు. మీరు కాలేజ్ డేస్ లో కంపేర్ చేశాను అన్నారు కదా, సో అలా మీరు ఇప్పుడు ఒక లైవ్ షో చేయండి. మీ కాలర్స్ ఉంటారు, ఫోన్ చేస్తారు. కాల్ చేయండి, గిఫ్ట్ పెట్టండి. షో పేరు నమస్తే అండ్ వెల్కమ్ టు కాల్ చేయండి. ఏంటది, గిఫ్ట్ పెట్టండి, గిఫ్ట్ పెట్టండి, పట్టండి పట్టండి. ఆల్రైట్, ఎవరు మా నెక్స్ట్ కాలర్? హలో. హలో, మీ పేరేంటి? నా పేరు సుబ్బలక్ష్మి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మా ఇంటి నుంచి అండి. ఎలాంటి గిఫ్ట్ కావాలి మీకు? కాదండి, మేము 2 రోజుల క్రితం కూడా కాల్ చేసాం, మా గిఫ్ట్ ఇస్తామన్నారు, ఇంకా ఇవ్వలేదు. అది హలో, మా కూలర్ వచ్చింది అన్నారు. ఇప్పటి వరకు కూలర్ కాదు కదా, గాడిద గుడ్డు ఫ్యాన్ కూడా రాలేదు. మాకు వెదర్ కొంచెం మారిపోయింది కదా. ఎవడో ఫోన్ చేశాడు అసలు, నాతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఎవడండి అసలు? మేం కాదండి, కానీ మీకు కూలర్ వస్తుంది దాని లోపల. ఓకే, నెక్స్ట్ కాలర్ వచ్చింది. హలో 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 హలో, షో ఏనండి? ఎస్. మీ పేరు? నా పేరు మీకు ఎందుకండి? మీ పేరు చెప్తేనే మీకు గిఫ్ట్ కదా. నాకు గిఫ్టే కావాలండి, నా పేరు చెప్పనండి. కాల్ చేయండి, గిఫ్ట్ పట్టండి అన్నారు. మరి కాల్ చేస్తే గిఫ్ట్ ఇవ్వరే? కాల్ చేసిన తర్వాత మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం కదా. అలాంటివి ఏం చెప్పలేదండి టైటిల్. నెక్స్ట్ ఎవరండి? హలో 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 సార్, మిమ్మల్ని ఒకసారి రష్యాలో చూసారు. అవునండి, రష్యా గొడవ ఏంటండి? అది ఊరికి ఏదో చెప్తున్నారు. ఏ కార్తికే, ఏంటి రష్యా గొడవ? అది తర్వాత చెప్తాను. సరే అయితే ఇప్పుడు ఎవరు ఆడాలి? ప్రవీణ. వెళ్ళు వీణ, ఒక్కటే ఛాన్స్ నీకు. అబ్బా అబ్బా, ఆ నమ్మకం లేదండి. అయితారా? 1 lakh ఎట్టుంది? అటు వెళ్తే ఎస్పీఎల్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి? నమస్కారం, అక్క చేతి వంట కార్యక్రమానికి స్వాగతం. నువ్వేనా అక్కవి? అక్క, ఇవాళ ఏం నేర్పించబోతున్నావు మాకు? గులాబ్ జామ్. ఓ, గుల గుల గులాబ్ జామ్ నేర్చుకుందాం. వడ్డీ గులాబ్ జామ్, వడ్డీ గులాబ్ జామ్. వట్టి గులాబ్ జామ్ కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్? గులాబ్ జామ్ పిండి. గులాబ్ జామ్ పిండి ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ నీకోసం గ్యాస్ ఉంది, ఇదిగో ఇక్కడ గిన్నెలు ఉన్నాయి, ఇక్కడ పిండి ఉంది, ఇక్కడ నీళ్లు ఉన్నాయి. చెయ్యక్క, మరి ఇంత మోసమా? ఒక్కడ కనపడ్డా చేస్తా. అక్క వద్దక్క, చెయ్యక్క చెయ్యి. ఇది పిండి, ఇది బౌలు, వాటర్ వేసాం. ఎక్కువ పిసకొద్దు, అది పిండి. దీంట్లోకి ఉప్పు పంచదార ఏం అక్కర్లేదా?
నేను మరి ఇలాంటి యాంకర్ తో నేను ప్రోగ్రామ్ వంట చేయలేను. మేము ఇలాంటి ప్రొడ్యూసర్ తో చాలా కాలం నుంచి చేయట్లేదు. స్వీట్ నా చేతిలోనే ఉందక్క, వేరే కలపడం ఎందుకు అని కలపక్క. నేను తయారు చేస్తానా? అయిపోయింది, వేయించా అక్క. చిన్న చిన్న ఉండలు తయారు వచ్చింది. చక్కెర పాకంలో వేయవా? నాకు తెలియదు అనుకుంటున్నావా వంట? వంట టాపిక్ తప్ప ఇంకేం లేదా? వేరే టాపిక్ అవద్దు. ఆయన ఎవరు అరుస్తున్నారు? దాని నుంచి ఒక ఆయన ఎవరు పెద్ద పెద్దగా, ఆయనే డైరెక్టర్ మీ ప్రోగ్రామ్ లో. మీ ఆయన అరుస్తూ ఉంటాడు, ఇదిగో ఇక్కడ ఈయన అరుస్తూ ఉంటాడు. అనిల్ తో పరిచయం ఎలా జరిగింది? ఆ రొమాంటిక్ లవ్ స్టోరీ చెప్పు, వదిలేస్తాం. సేమ్ మీ లవ్ స్టోరీ లానే. అనిల్ 3 ఇయర్స్ నేను యాక్సెప్ట్ చేయకపోయినా 3 ఇయర్స్ వెయిట్ చేశాడు. తనకి ఫస్ట్ నచ్చిన అమ్మాయిని అంట. అలా చెప్పాడా? ఈ మగాళ్ళందరూ ఇలాగే చెప్తుంటారు. ఎన్నేళ్ళైంది నమ్మడం మొదలెట్టి? 13 ఇయర్స్. 13 ఏళ్ళైందా? కనీసం 14th ఇయర్ లో అయినా కళ్ళు తెరుచుకో. ఆ తర్వాత ఏం జరిగింది 3 ఏళ్ల తర్వాత? ఆ తర్వాత నాన్న వాళ్ళకి వచ్చి తను చెప్పారు, అంతా ఓకే, అంత సేమ్ 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 విజయవాడ, ఊరు, ఫ్యామిలీ అన్ని సేమ్ సేమ్ సేమ్. నువ్వు మాట్లాడటమే కానీ నేను చెప్పేది వినవా? నేను చెప్పేస్తాను, నువ్వు ఏదేదో అడుగుతావు. ఏం మీ షోస్ కి వస్తే మీరు అడగరా? నువ్వు ఇప్పుడు ప్రొడ్యూసర్ కాదు, నువ్వు పార్టిసిపెంట్వి. దేవుడా, ఒకవేళ గనక అనిల్ అలా సేమ్ 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 కాకపోయి ఉంటే ఏమై ఉండేది పరిస్థితి? అది ఊహించలేదు. అసలు దానికన్నా ముందు మా డాడీ ఒక అబ్జెక్షన్ పెట్టారు, టీవీలో చేస్తే ఇవ్వను, జాబ్ గ్యారంటీ ఉండదు వాళ్ళకి అలా అని చెప్పారు. కానీ ఈ రోజు నాన్న ఇక్కడ ఉన్నా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేలాగా సెటిల్ అయ్యాను. వెరీ నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్ ఏ తిమింగలం, బి సొరచాప, సి సీల్ చేపలు, డి డాల్ఫిన్స్. క్వశ్చన్, సముద్రపు జీవులలో ఒక కన్ను మూసుకొని నిద్రపోయే ప్రాణి ఏది? చెప్పు కౌముది. సి ప్రవీణ. డాల్ఫిన్స్. ఆదిత్య మేనన్. డాల్ఫిన్స్. కార్తికేయ. తిమింగలం. కొంచెం ఆలోచించు. సరే సార్, ఆలోచన ఫాలో అవుతా. డాల్ఫిన్స్. డాల్ఫిన్స్. ఆప్షన్ డి లాక్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే, ఆప్షన్ బి కాదు. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఈ పరీక్షలో తనకు ఏం ప్రయోజనం కలుగు అని తనం తనేనా అడగదే మీ మనసు. ఆన్సర్ పోయిందనే బాధ కంటే వీళ్ళు వేసే పాటలకు వస్తుంది బాధ. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. మంచి ఎస్పీఎల్ రావాలి. ఎస్పీఎల్ 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 అమౌంట్ ఎస్పీఎల్ ప్లీజ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎస్పీఎల్. పాజిటివ్ క్యారెక్టర్ ఇద్దామని మేము డిసైడ్ అయ్యాం. మీరు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమా చూసారా? అందులో ప్రకాష్ రాజ్ గారు రేలంగి మావయ్య, అదిగో ఆ పెద్దోడు, అదిగో ఈ చిన్నోడు, అలా మీరు. రే ఏంట్రా, రే నిన్నేరా రే, చెప్పరా బాబు, చెప్పరా బాబు.
ఇదిగో మళ్ళీ మామూలుగా ఉండదు చెప్తున్నా. జేబులో డబ్బులు ఉన్నాయా? లేవు. నాన్న నువ్వు పాజిటివ్, నువ్వు పాజిటివ్ చెప్నా. నువ్వు ఉద్యోగం చేసి డబ్బు తీసుకురా, వాడికి కొంచెం ఇచ్చే. నేను సంపాదిస్తాడు, కూర్చొని తింటాడు వాడు. మళ్ళీ వాడికి ఇంట్లోనే మరదలు. దాన్ని గోకుతా ఉంటాడు చూసేప్పుడన్నా, దాన్ని గోకుతా ఉంటాడు చూసేప్పుడన్నా. అవును, దాన్ని బాగా గోకాలి, లేకపోతే గానీ ఆ మేకప్ లోపలికి వెళ్ళదు. ఇదిగో ముసలుతుంది. ఈ చేతికి 12 గాజులు, ఈ చేతికి 12 గాజులు పెట్టిస్తాను నేను. ఒక్కటి కూడా లేదు. పిసికేస్తాను నిన్ను ముసల్దానా, ముసల్దానా. చెప్నానా, నేను ఇలాంటి కథ పాత్రలు మీ వల్ల కావట్లేదా? మీ బీపీ వస్తుందా బాగా? కొట్టరా. ఈ రౌండ్ పూర్తయిపోయింది. కౌముది నీకు ఇక్కడ డబ్బులు రాలా? ఏమో లాస్ట్ లో అందరి డబ్బులు నేనే తీసుకోవచ్చేమో. ఎలా తీసుకుంటా అంటే మూడో రౌండ్ లో అలా కూడా జరిగే అవకాశం ఉంది. సీ, ఐ హావ్ కాన్ఫిడెన్స్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి నెక్స్ట్ నా పంచ వినాలంటే సాయి గారు ఇంక మీకు పాటలు ఉండవు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఆ ఏంటి రౌండ్ ఏంటి? శబాష్ 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 శబాష్. నెక్స్ట్ రౌండ్ మనీ మనీ మోర్ మనీ. సెకండ్ రౌండ్ రూల్స్, మేము సినిమా రిలేటెడ్ గా ఒక పోస్టర్ చూపిస్తాం. ఆ సినిమా పేరు ఏంటో మీరు గెస్ చేయాలి. బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి, వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు. సో కరెక్ట్ ఆన్సర్ అయితే 50,000 వస్తుంది, రాంగ్ అయితే మాత్రం మీ అకౌంట్ లో నుంచి సగం డబ్బులు తీసుకొని నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ చేస్తాం. అండ్ ఎవరి దగ్గర అయితే పాయింట్లు లేవో వాళ్ళకి గట్టి పనిష్మెంట్ ఇస్తాం. అర్థమైంది? పిండి పిండి పిసుకుతాం మేము. సినిమా పోస్టర్ ఇస్తారు, సినిమా పోస్టర్ యాక్చువల్ గా ఇవ్వం. సినిమాలో ఉండే ఏదో ఒక ఎలిమెంట్ తో మా వాళ్ళు పోస్టర్ చేస్తారు. దాంతో రెండు సినిమాలు ఉంటాయి, రెండు సినిమాలు ఉండకుండా మేము చూసుకుంటాం. ఎన్ని డౌట్లు అండి మీకు? ఫస్ట్ పోస్టర్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ సాగర సంగమం, బి రాజా, సి శంకరాభరణం, డి కింగ్. కౌముది కింగ్. ఆప్షన్ డి కింగ్ లాక్. ఎందుకు? రామ్ జోగే శాస్త్రి గారి, బ్రహ్మానందం గారిది. కంపోజింగ్ అది అనుకుంటున్నా నేను. నేను పాడమన్న రాగం ఏంటి, నువ్వు పాడుతున్న రాగం ఏంటి? సాగా మాదా రీ ఏది? పైన పైన. సరే చూద్దాం. అక్కడ వంటల ప్రోగ్రామ్ అయింది, ఇక్కడేమో లైవ్ షో అయింది. మరి నువ్వు సింగింగ్ ప్రోగ్రామ్ చేయకపోతే ఎట్టా? ఎట్టా? సింగింగ్ రియాలిటీ షో కి స్వాగతం. కౌముది తను పాడబోతున్నటువంటి పాట ఏ పాట సెలెక్ట్ చేసుకున్నావమ్మా? జడ్జి గారు అడుగుతున్నారు, మీరే చెప్పండి. జడ్జి చెప్తాడు ఎక్కడ. టైం అయిపోతుంది సార్ మనకి. నాన్ సద్ జడ్జ్ ఎలిమినేట్ చేసేయమంటారు. ఈ లోపల మన అంతకు ముందు కంటెస్టెంట్ పిలిచేస్తాను. మా ఫస్ట్ కంటెస్టెంట్ ప్రవీణ. ఏంటి పాట? ఒక ఒక రెండు లైన్లు పాడమ్మా, అంతకన్నా మాకు కూడా ఓపిక లేదు. మీరు పాట ప్లే చేస్తుంటే నేను పాడతాను. టిక్టాక్ టిక్టాక్ కాదమ్మా ఇది, పాడాలి. ఆడిషన్స్ కి వచ్చారు సార్ వీళ్ళు, వాళ్ళ అమ్మగారు వచ్చి నన్ను తెగ బతిమాలారు. ఇది పాట కానే కాదు, ఈ రాగం నాకు రాదు. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. సార్ డ్యూరేషన్ రాదండి, నెక్స్ట్ లైన్ కూడా పాడనివ్వండి. మధ్యలో ఆపేసారు, నేను పాడను. మళ్ళీ మొదటి నుంచి పాడను. అమ్మో మళ్ళీ అక్కడి నుంచి పాడు.
రాణి రాణమ్మా ఆనాటి నవ్వులు. సార్ సాంగ్ అయిపోయింది. కచ్చి నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్, కచ్చి నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. ఇంతకు ముందు జరిగిన కాన్ఫ్లిక్ట్ అంతా ఎడిటింగ్ లో తీసేసి లేకపోతే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సార్ మీ కామెంట్స్. అసలు ఆ పాట ఎంచుకున్నారంటే ధైర్యం అనే చెప్పాలి. చాలా బాగా పాడారమ్మా, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. గుణ 360 అని ప్రొడ్యూసర్ చెప్పి ఆవిడ నెక్స్ట్ సినిమాలో నేను హీరోగా లేని సినిమాలో మీకు పాడే అవకాశం ఇస్తాం. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ లేకపోయింటే చెప్పు, మీ అమ్మ గురించి చెప్పు. మీ అమ్మ గురించి. నేను ఇంత పెద్ద సింగిల్ అవుతాను ఎప్పుడూ. వెళ్ళమ్మా వెళ్ళి, నెక్స్ట్ కంటెస్టెంట్ వస్తుంది. కంటెస్టెంట్ నెంబర్ 2 కౌముది. ఏ పాట పాడుతుంది చెప్పండి. మబ్బులోని వాన వెల్లులా, మట్టిలోని నీటి జల్లులా, గుండెలోని ప్రేమ మొల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక, కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పంచడానిక చంపడానిక. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, సరసకు చెల్లి చెల్లిరా ఎలా విడిచి బతకనే పిల్లారా. సార్ కామెంట్స్. ఈ పాట కాబట్టి ఏం చెప్పలేకపోతున్నారా? ఇందాక బానే చెప్పారు కదా, ఇప్పుడేంట సిగ్గుపడుతున్నారు అంటే అది ఆ పాట కాబట్టి, పాడింది మీరు కాబట్టి. బ్లాక్ బస్టర్ సినిమా సాంగ్. ఆ సినిమా గురించి చెప్పాలంటే ముఖ్యంగా అందులో హీరో గురించి. ఆ కుర్రోడు అసలు అబ్బే షర్ట్ లేకుండా భలే తిరిగాడు, షర్ట్ లేకుండా భలే తిరిగాడు. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ అందాల రాక్షసి, బి నువ్వు నాకు నచ్చావు, సి ఊపిరి, అండ్ డి బిజినెస్ మ్యాన్. కార్తికేయ. ఊపిరి. ఎలా ఊపిరి? అందులో కార్తి వేస్తారు పెయింటింగ్. అది కరెక్ట్, భలే ఉంది కదా. అసలు ఏమనిపిస్తుంది పెయింటింగ్ చూస్తుంటే మీకు? ఆ పెయింటింగ్ చూస్తుంటే ఆ రెడ్ పెయింటర్ తాలూకు అగ్రెసివ్నెస్, బ్లూ అంటే ప్రశాంతత, బ్రౌన్ బ్రౌన్ ఇది గుర్తులేదు, కాకి రెట్ట, కాకి రెట్ట, ఎల్లో ఎల్లో అంటే మ్యాంగో జ్యూస్. వాట్ అన్ ఇంటెన్స్ పెయింటింగ్, కరెక్టా కదా చూద్దాం. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ 100% లవ్, బి సై, సి ఫస్ట్ ర్యాంక్ రాజు, డి నాన్నకి ప్రేమతో. కామెడీ. 100% లవ్. ఎలా? హైపర్ బోల్. తమన్నా నడుం గురించి చెప్పు. అప్పుడు మీరు ఇంజనీరింగ్ లో ఉన్నారా? నేను చదువుకున్నా ఇంటర్మీడియట్ లో. ఓకే చూద్దాం కరెక్టా కదా అని. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇది ఈ రౌండ్ లో. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ శంకర్ దాదా ఎంబీబీఎస్, బి టాక్సీ వాలా, సి భారతీయుడు, అండ్ డి పటాస్. మిస్టర్ ఆదిత్య. శంకర్ దాదా ఎంబీబీఎస్. ఒకవేళ ఇది కరెక్ట్ కాకపోతే మీ అమౌంట్ లోంచి సగం డబ్బులు పోతాయి. ఆర్ యు రెడీ? రెడీ. ఓకే చూద్దాం. చూపుల పొంగిన పొగరు, మా ఊపిరి దీపపు చమురు, ఇకపై మారేపటి వెలుగెవరు. టోటల్ అమౌంట్ ని లీడ్ లో ఉండే వాళ్ళకి ఇస్తున్నాము అంటే కార్తికేయ. చూటి 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 బాతే, మీటి 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 యాదే. సో అలా ఈ రౌండ్ అయిపోయింది. మేము ఒక చిన్న సర్వే కండక్ట్ చేయాలి, మీరు ఇలా వెళ్ళి అలా వచ్చేసేయచ్చు. అరే కన్నా ఫుల్ చిల్లక, నీదే కన్నా ఫుల్ నడక,
తో కలర్ సోడా పొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. Episodes of Cash Journey లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర మా స్టూడెంట్స్ దే. అంటే ఈ షోకి సెలబ్రిటీస్, టెక్నికల్ టీమ్, చూసేటువంటి ఆడియన్స్ అందరూ ఎంత ఇంపార్టెంట్, ఆఫ్ కోర్స్ యాంకర్ కూడా, అలాగే మా స్టూడెంట్స్ కూడా చాలా చాలా బలం బలగం. డ్రైవింగ్ చేసి కింద పడినప్పుడు అనిపిస్తుంది. ఇలాంటి రెక్కరెక్కలు కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. గర్ల్ సాస్టల్ ముందు లవర్ తో మాట్లాడినప్పుడు, సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ నాన్న అయినప్పుడు, వీడికి తగిన శాస్త్రం అయింది. అబ్బబ్బబ్బబ్బా చాలా కథ అల్లేశాడు. పక్కింటి లేచిపోయినప్పుడు వీడికి తగిన శాస్త్రం జరిగిపోయింది అనిపిస్తుంది. అయ్యయ్యయ్యో, గొప్పలకి పోయి అతిగా ఖర్చు పెట్టినప్పుడు చాలా చూసేసినట్టుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది నాకు కొత్త ఏం కాదు అని ఎలాంటప్పుడు అంటాము? పదే పదే పిరస్ పడని తిట్టినప్పుడు. విన్నారా అమ్మలు నాన్నలు, మీరు కష్టపడి గొంతు చించుకొని మీ ఎనర్జీలు వేస్ట్ చేసి రాత్రి తెల్లవార్లు మేలుకొని వీళ్ళని ఏం తిట్టినా అనుకోలేకపోతారు. పదే పదే ఎగ్జామ్స్ ఫెయిల్ అయినప్పుడు. వెరీ గుడ్. ఎన్నిసార్లు అయింది నీకు? కాలేదక్క. ఏ ఆడపిల్లలు స్ట్రాంగ్ అబ్బా, అర్థం చేసుకోకుండా నా భార్య నాతో గొడవ పడినప్పుడు. నా భార్య వరకు వెళ్ళిపోయావా నువ్వు? ఇంకా డిగ్రీలోనే ఉన్నావు, అది కూడా ఇంకా పాస్ అవ్వలేదు. ఆఫీస్ లో బాస్ చివాట్లు పెట్టినప్పుడు. కూల్ బేబీ కూల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎందులో అయినా నేనే ఎక్స్పర్ట్ అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? సుమక్కకి యాంకరింగ్ టిప్స్ చెప్పినప్పుడు. ఇది కరెక్ట్. చెప్పు ఇంకొక ఒక టిప్ చెప్పవా. నేను యాంకరింగ్ కొత్తగా చేయాలి, నా యాంకరింగ్ కొత్తగా అనిపించాలి, వెరైటీగా ఉండాలి, చెప్పు. తిన్నగా నిలబడడానికే కష్టపడుతున్నావు, ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న దానికి వంగుతున్నావు. క్వశ్చన్ పేపర్ రాసిన 100 మార్క్స్ వచ్చిన. క్వశ్చన్ పేపరే రాస్తే కూడా 100 మార్క్స్ వస్తే నువ్వు ఎక్స్పర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కదరా మనకు కావాల్సింది అని ఎప్పుడు అంటాము? ఫోర్ స్టార్ సినిమాకి ఫస్ట్ డో ఫస్ట్ టికెట్లు దొరికినప్పుడు. ఎందుకంత కోపం నీకు జీవితం మీద? అసలు మనం లవ్ చేసిన అమ్మాయి మనకే ప్రపోజ్ చేసినప్పుడు. మనం లవ్ చేసిన అమ్మాయి అని నువ్వు అనకూడదమ్మా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్యాష్ ప్రోగ్రామ్ కు వచ్చినప్పుడు. రావచ్చుగా, చూసారా అందరు అడుగుతున్నారు. ఓకే, మీ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. గుణ 369 టీం ఎలా ఆడతారో చూద్దాము. వెల్కమ్ బ్యాక్ గుడా 369 టీమ్. వీళ్ళు నోబెల్ కాలేజ్ నుంచి వచ్చారు. ఎవరైనా అమ్మాయిలు కార్తికేయకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా? ఒక్కసారి కార్తికేయ ఇక్కడ రావా. ఐ లవ్ యూ డియర్. ఐ లవ్ యూ లాట్. ఐ లవ్ యూ టు. కానీ ప్రాబ్లీ డ్రీమ్ కమ్ ట్రూ ఏమో కదా, చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నట్టుంది. షీఈస్ గెటింగ్ ఇమోషనల్ త్రూ హర్ నోజ్, ఐ కెన్ సీ. బాయ్స్ ఎవరైనా కౌముదికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా? ఓ నో. లేదా? ఓ వద్దు. సో ఇప్పుడు సరే, కౌముదికి అడిగారు, కార్తికేయకి అడిగారు, నాకు అడరా? మీలో ఎవరైనా ఆదిత్య గారికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నారా? సో
కార్తికేయ మీరు లీడ్ లో ఉన్నారు. నాలుగు క్వశ్చన్స్ వినిపిస్తాను, ఇందులో నుంచి ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని ఈ ముగ్గురులో నుంచి ఎవరైనా ఒకళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఆన్సర్లు చెప్పకపోతే ఎలిమినేట్ అయిపోతారు, ఆన్సర్ చెప్తే మీరు ఎలిమినేట్ అయిపోతారు. అండ్ వీళ్ళ ఆన్సర్స్ స్టూడెంట్స్ చెప్పిన ఆన్సర్స్ కి దగ్గరగా ఉండాలి. క్వశ్చన్స్ వీడికి తగిన శాస్త్ర జరిగింది అని ఎలాంటి సమయంలో అంటాము, ఇది నాకు కొత్త ఏం కాదు అని ఎలాంటప్పుడు అంటాము, ఎందులో అయినా నేనే ఎక్స్పర్ట్ అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, ఇది కదరా మనకు కావాల్సింది అని ఎప్పుడు అంటాము, ఇలాంటి సందర్భాల్లో మనం ఎక్స్పర్ట్ అని ఫీల్ అవుతాం. ఎవరికి ఇస్తున్నారు ఇది? ప్రవీణ గారు. వీణ, ఎందులోనైనా నేనే ఎక్స్పర్ట్ అని ఎలాంటి సందర్భాల్లో అంటాము, నేను చేసిన పని అందరూ ఓకే చేసినప్పుడు నేను ఎక్స్పర్ట్ ని అనే ఫీల్ అనిపిస్తుంది. ఓకే, ఏ పని చేసావు నువ్వు? ఒక పని చెప్పు నాకు, ఇక్కడ కావాలి కదా అది. నేను చికెన్ బిర్యానీ బాగా చేసినప్పుడు వంట విషయంలో అమ్మాయిలకి ఉందా లేదా చూద్దాం. అది ఎక్స్పెక్ట్ చేయలే ప్రవీణ గారు, మీరు చెప్తారని అనుకున్నాను. కావాలని ఫస్ట్ నన్ను పంపించాలని డిసైడ్ అయ్యా. మీరు లేకపోతే మేము ఉంటాను చెప్పండి. ఎందులో అయినా నేనే ఎక్స్పర్ట్ అని అంటాం. ప్రొడక్షన్ కి కోఆపరేట్ చేసే యాంకర్ ని హీరోని ఎంచుకున్నప్పుడు నేనే ఎక్స్పర్ట్ అని ఫీల్ అవుతాను. ప్రొడక్షన్ కి సరిపడే యాంకర్ ని హీరోని అంట. వీణా, ఎంతసేపు ప్రొడ్యూసర్ గా ఆలోచించకు, కాలేజ్ స్టూడెంట్ లా ఆలోచించు. ఓకే, జనరల్ గా వీళ్ళ సైడ్ నుంచి అయితే ఒక అమ్మాయికి బాగా ప్రపోజ్ చేసినప్పుడు అది ఓకే ఉందా లేదా చూద్దాము. లవ్ విషయంలో కనపడకుండా స్లిప్ పెట్టి ఎగ్జామ్ పాస్ అయినప్పుడు, ఎగ్జామ్స్ కాపీ కొట్టి పాస్ అవుతే ఇంకా ఒక్క ఆన్సర్ చెప్తే కార్తికేయ ఎలిమినేట్ అయిపోతాడు. ఈవిడ అటు టిల్ట్ అవుతుంది ఏంటో ఇందాక నుండి. వాళ్ళని చూసినప్పుడల్లా రైట్ ఆన్సర్ వస్తుంది. వాళ్ళని చూస్తే రాదమ్మా, వాళ్ళు చెప్తే వస్తుంది. అబ్బాయి, ఇది ఎలాగైనా నాకు కావాలి కరెక్ట్ ఆన్సర్. ఎట్లా కొనుక్కోడానికి దొరుకుతుంది బయట? రావట్లేదు, ఏం చెప్పాలి? సిట్యుయేషన్స్ ఆలోచించు. ఇంట్లో అబద్ధాలు చెప్పి నాన్నని ఒప్పించినప్పుడు ఓకే ఉందా లేదా చూద్దాం. కోసం త్యాగం చేశాను, నాకు హీరో ఎక్కువసేపు ఉండటం ఇక్కడ కావాలి. అబ్బా, లాస్ట్ ఛాన్సర్ చెప్పాయి. ఏ అయిపోయింది, లేదు ఇంకో ఛాన్స్ ఉంది నీకు. అవునా? మరి ఇప్పుడు మరి ఎలిమినేట్ అవ్వండి, మరి నా కోసం ఏదో అన్నారుగా. నేనే ఎక్స్పర్ట్ ని, నువ్వే ఎక్స్పర్ట్ వి అని ఎప్పుడు అనుకుంటావు? స్టార్ మైల్ ప్రోగ్రామ్ ని సుమక కన్నా బాగా యాంకరింగ్ చేసినప్పుడు, వేరే వాళ్ళకన్నా వాళ్ళ ప్రొఫెషన్ బాగా చేసినప్పుడు ఉందా లేదా చూద్దాం. సారీ వీణా, యు ఆర్ ఎలిమినేటెడ్. ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇట్లా మర్చిపోయావు అసలు? ఆ ఫేసులు చూస్తే మీకు అర్థం కాలేదా అండి? అంటే ఆ విషయం ఒకటి ఉందని నాకు అసలు తెలియదు. ఎందుకు నన్ను ఫస్ట్ సెలెక్ట్ చేశావు? మీరే ప్రొడ్యూసర్ కాబట్టి. ఏ విషయంలోనూ మీరే మాకు ముందుండి నడిపించాల్సిన వాళ్ళు. సో నెక్స్ట్ ఉండి నడిపించాల్సింది ఎవరో చెప్పండి. వెళ్ళిపోదా? అక్కర్లేదు, ఉండు, వద్దు నాకా. మీరు వెళ్ళిపోతే మేము అందరం వెళ్ళిపోతాం, వాకాఫ్ చేస్తాం. అఫీషియల్ గా పంపించి మళ్ళీ గోడ చాటును బతిలాడటం. మీరు లేకుండా అసలు గుణా లేదు, క్యాష్ లేదు, ఏది లేదు.
నన్నెందుకు అలిగారు హర్ట్ బొంగమూతి పెట్టారు. నెక్స్ట్ ఎవరిని ఎలిమినేట్ చేస్తున్నారు? ఎలిమినేట్ కాదు, సార్ అవుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. క్వశ్చన్స్. వీడికి తగిన శాస్తి జరిగింది అని ఎలాంటి సమయంలో అంటాము? ఇది నాకు కొత్త ఏం కాదు అని ఎలాంటప్పుడు అంటాము? ఇది కదరా మనకి కావాల్సింది అని ఎప్పుడు అంటాము? ఇది కదరా మనకి కావాల్సింది. అది ఎవరికి ఇస్తున్నారు? ఇద్దరు ఉన్నారు. అమ్మా అది అక్కడ ఇస్తా. కౌముది, ఇది కదరా మనకి కావాల్సింది అని ఎప్పుడు అంటాం? ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఎందులో? గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ప్రేమ విషయంలో ఉందా లేదా చూద్దాం. నెక్స్ట్, ఎవరైనా మనకు వచ్చి బద్ధకంగా ఉన్నప్పుడు వచ్చి హెల్ప్ చేయడం, సేవలు చేయడం అట్లా. ఓకే, మనకి సేవలు మర్యాదలు చేయడం ఉందా లేదా చూద్దాం. మనకి కావాల్సింది పంపించేద్దాం చూద్దాం. ఐ సెడ్ ఐ డిమాండ్, ఐఎమ్ డిమాండింగ్ అ సాంగ్. వేట్లే, మేము పాడతాం కావాలంటే. వద్దు, నాకు సాంగ్ ఏ కావాలి. గాలి వానలో వాన నీటిలో కౌముది ప్రయాణం. సో ఐఎమ్ సారీ, వండర్ఫుల్లీ మూడు చెప్పలేదు. చూద్దాము. ఫ్రెండ్ పార్టీ ఇస్తా అన్నప్పుడు, ఇష్టమైన జాబ్ వచ్చినప్పుడు, మన ఫేవరెట్ హీరో సినిమాకి ఫస్ట్ డే నాడు టికెట్లు దొరికినప్పుడు, అది ఇక నెక్స్ట్ మిగిలింది ఆయన మాత్రమే. సో మనకి రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. వీడికి తగిన శాస్తి జరిగింది అని ఎలాంటి సమయంలో అంటాము? ఇది నాకు కొత్త ఏం కాదు అని ఎలాంటప్పుడు అంటాము? ఇది నాకు కొత్త ఏం కాదు. ఎక్కువ మందు తాగడం. అసలు మందు అమ్మాయి చెప్పలేదు కాబట్టి ఫస్టే చెప్పేస్తే పోలే అని చెప్పేశాడు ఆయన. చూద్దాం. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. లేదు, ఫాస్ట్ గా డ్రైవ్ చేయడం. ఓకే, చూద్దాం ఉందా లేదా అని. ఇదే కదా, ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. ఓకే నెక్స్ట్. వాళ్ళు బెదిరించినప్పుడు మనం భయపడాలని వాళ్ళు. ఓకే, బెదిరించినప్పుడు. మీలాంటి వాళ్ళు చాలా చూసాను, అది కొత్తదే కాదు. సరే చూద్దాం, ఎవరైనా బెదిరించినప్పుడు. జాబిల్లి కోసం మీరు మిస్ అయిన మూడు ఆన్సర్స్ చూద్దాం. పొద్దు పొద్దున్నే పేరెంట్స్ క్లాస్ తీసుకున్నప్పుడు, ఆఫీస్ లో బాస్ చివాట్లు పెట్టినప్పుడు, అర్థం చేసుకోకుండా భార్య మనతో గొడవ పడినప్పుడు. సో ఐఎమ్ సారీ, యు ఆర్ ఎలిమినేటెడ్. మనుష్యులందు కదా మహర్షిలాగా సాగదా. పకడు పకడు ఆడుతున్నారు మన గుణ 369. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు మీరు గెలుచుకున్న అమౌంట్, ఈ రౌండ్ కూడా కరెక్ట్ గా ఆడి గెలుచుకుంటే విన్నింగ్ ప్రైజ్ 23,10,000. ఫ్యామిలీ వెరీ హ్యాపీ, పాజిటివ్ ఫాదర్ వెరీ హ్యాపీ, బామ్మ చాలా హ్యాపీ. బామ్మ గాజులు వచ్చేస్తాయి. అండ్ ఒకవేళ మిస్ అయినట్టయితే హాఫ్ ఆఫ్ ద అమౌంట్, అంటే 2,31,000 తో ఇంటికి వెళ్తారు. సో మీకు ఇంకొంచెం ఉత్సాహాన్ని ఇవ్వడానికి, ఎనర్జీ నింపడానికి మీ గుణ 369 డైరెక్టర్ ని పిలిచేస్తున్నాను. మిస్టర్ అర్జున్ జంధ్యాల.
కావాలన్నారు ఇప్పుడు 23,10,000 ఇద్దరం చెప్తే 43 ఇస్తారా ఆట కాసే పక్కన పెట్టేసి మాకు ఇందాక నుంచి గుణ 369 గురించి బోలెడని పాజిటివ్ రివ్యూస్ చెప్పారు సో హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు ఇది మీ డెబ్యూ మూవీ టాలీవుడ్ లో ఇంకా మీరు చాలా సినిమాలు చేయాలి ఫస్ట్ మీరు మార్కులు ఎక్కడ కొట్టేశారు అంటే స్టోరీ వినిపించగానే అక్కడ ప్రొడ్యూసర్ గారు ఓకే చేశారు ఏంటి ఎలా చెప్పారు మీరు అసలు స్టోరీ నేను ఒక సీన్ చెప్తే మజా వస్తుంది తెలుసా వినడానికి మామూలుగా అప్పటివరకు ఇలా నవ్వుకుంటూ ఇలా ఉంటారు థ్యాంక్స్ సార్ అదే సీన్ చెప్పంగానే అన్నట్టు ఒక చిన్న బ్లాక్ నరేట్ చేయరా మాకోసం ఇప్పుడు ఇప్పుడు మీరు స్టోరీ నరేషన్ లో ఉన్నారు హీరోయిన్ కి చెప్పడానికి వచ్చారు హీరోయిన్ ఏది మిస్టర్ అర్జున్ స్టోరీ నరేషన్ కి వస్తానని చెప్పారు టైం లేదు నాకు తొందరగా కొంచెం చిన్న బ్లాక్ ఏదైనా చెప్పండి మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని చూసి భయపడేది గొడవలంటే మూసుకొని కూర్చుంది మాకేదైనా అవుతుందని కాదు మా అనుకున్న వాళ్ళకి ఏదైనా అవుతుందని చిన్న భయంతో అదే వాళ్ళకి ఏదైనా అవుతే అప్పుడు మీకు కలిగేది భయం కాదో తన అమ్మ మొగుడు ఓకే సరే ఇప్పుడు ఆడేద్దామా మరి ఓకే డన్ లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ మీకు కొన్ని టాపిక్స్ చూపిస్తాము అందులో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి హీరో నిక్ నేము రాజు పాలించిన ప్రాంతం పేరు రాష్ట్రం ముఖ్యమైన పంట గవర్నమెంట్ హోదా ఫుల్ ఫామ్ మల్టీ స్టారర్ హీరోస్ సినిమా పేరు ఐపీఎల్ క్రికెట్ టీము ఓనరు హీరోయిన్ మొదటి సినిమా పేరు మల్టీ స్టారర్ హీరోస్ సినిమా పేరు ఓకే మల్టీ స్టారర్ హీరోస్ నేను చెప్తాను మీరు ఆ సినిమా పేరు ఏంటో చెప్పాలి సో 10 క్వశ్చన్స్ అడుగుతాను క్వశ్చన్ అడగడం మొదలు పెట్టగానే ఈ బెల్ట్ ఇలా కదులుతుంది కరెక్ట్ ఆన్సర్ చెప్తే అలా ఆగుతుంది 5 సెకండ్ లేదంటే సామాన్లన్నీ అలా పడి పగిలిపోతాయి టప 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 సో మీకు వచ్చేటువంటి డబ్బులతో పాటు బోనస్ గా ఇవి కూడా ఉన్నాయి అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రజనీకాంత్ మోహన్ బాబు రైట్ ఆన్సర్ రామ్ వెంకటేష్ మసాలా రైట్ ఆన్సర్ రజనీకాంత్ జగపతి బాబు కథానాయకుడు రైట్ ఆన్సర్ నాగార్జున కార్తీ ఊపిరి రైట్ ఆన్సర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఎవడు రైట్ ఆన్సర్ సునీల్ నాగ చైతన్య రైట్ ఆన్సర్ మహేష్ బాబు అల్లరి నరేష్ మహర్షి రైట్ ఆన్సర్ వరుణ్ తేజ్ వెంకటేష్ లెఫ్ట్ సర్వానంద్ అల్లరి నరేష్ గమ్యం శ్రీకాంత్ నాగార్జున నిన్నే ప్రేమిస్తాం బో ఏది అడిగినా చెప్పేసి ఉండేవాళ్ళు అయితే కంగ్రాచులేషన్స్ మీరు 23,10,000 గెలుచుకున్నారు సో ఇవాళ మా 75th ఎపిసోడ్ ఆఫ్ క్యాష్ కాబట్టి ఒక చిన్న కేక్ కటింగ్ ఇన్ని ఎపిసోడ్స్ నుంచి ఆదరిస్తూ ఉన్నారు ఇంకా ఆదరిస్తారు మీరు చూడాల్సిందే మళ్ళీ కలుతాం ఓన్లీ ఆన్ క్యాష్ అండ్ లంచ్ ఎక్కేరుకున్నాయి ఎంజాయ్ బై బై